మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన వారికి మాచవరం మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, గంగిరెడ్డిపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బహుమతులు అందించారు. అల్లరి, పిల్లల చిందులాటలు, చక్కని సయ్యాటలు, సంక్రాంతి పండుగ ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆచరణ పోకుండా ఆత్మీయత, అనురాగం ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రోగ్రామ్స్ చక్కగా అందరికీ కలిసి ఉండేలాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా అందరూ గమనించదగ్గ విషయం, 3 రోజులు చక్కగా పల్లెటూళ్ళు గొబ్బెమ్మలతోటి చక్కగా రంగవల్లులు రంగులేసి ఇంటి ముందు చక్కగా అలంకరించుకుంటారు. ఇంటిల్లు బాది అల్లుళ్ళని కూతుళ్ళని ఇంటికి పిలిచి చక్కగా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగకి ఒక ముఖ్య వైభవం ఏమిటి అంటే, వెనకటి రోజుల్లో సంక్రాంతి అంటే మనకి వరి ముందుగా వచ్చే పంట, వరి ముందుగా వచ్చే పంట సంక్రాంతికి వస్తుంది. అంటే ముందుగా స్వామివారికి నైవేద్యం అందించి ఆ ప్రసాదాన్ని మన కళ్ళకు అద్దుకొని 4 గిళ్ళకి ఇచ్చేస్తే మనుషులు అందరూ సుఖ సంతోషాలతో వైభోగ్యాలతో జీవిస్తారని చెప్పేసి సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఈ గంగిడిపాలెంలో విస్తరించినందుకు, చక్కగా ముగ్గులు వేసినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇలాగనే వాలంటీర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తుంది. గంగిడిపాలెం గ్రామం వారి తరఫున నా పేరు శ్రీనివాస్. ఓకేనండి. తర్వాత గంగిడిపాలెం గ్రామం నుంచి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మాచవరం మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ముగ్గులు వేసిన ప్రతి ఒక్క మహిళకు, చూసిన మరి ఒక్కరికి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రైజ్ ఆల్రెడీ మనం అనౌన్స్ చేశాం. మొదటి ప్రైజ్ వచ్చేసరికి అంజలి దేవి స్టేజ్ దగ్గరకు వచ్చి కన్వీనర్ సింగరే గారి నుంచి ప్రైజ్ ని అందుకోవాల్సిందిగా మరొకసారి కోరుచున్నాం. స్పాన్సర్ చేస్తున్న వారు వారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ఎవరైతే ఇస్తున్నారో వారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. సెమీ గద్వా సూపర్ శారీ మొదటి ప్రైజ్ అందుకున్న వారు అంజలి దేవి గారు. చూడమ్మా పేర కొంచెం చూడ